కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికులపై గతంలో విధించినటువంటి పలు ఆంక్షలను అమెరికా నరసడిస్తోంది. అమెరికా ప్రయాణానికి ముందు రోజు తప్పనిసరిగా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలన్న నిబంధనను ఎత్తివేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. ఒమిక్రాన్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అంతర్జాతీయ ప్రయాణికులపై గతంలో సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సిడిసి విధించినటువంటి ఈ నిబంధన ఆదివారం అర్ధరాత్రి నుంచి ముగిసిపోతుంది. సిడిసి సీనియర్ అధికారి ఒకరు దీనిపై వివరణ ఇచ్చారు. ఇకపై ఈ నిబంధన అవసరం లేదని సిడిసి నిర్ణయించిందని తెలిపారు. ప్రతి 90 రోజులకు ఒకసారి సిడిసి కోవిడ్ పరీక్షల ఆవశ్యకతను పునః సమీక్షిస్తుందని, కొత్త వేరియంట్ వచ్చి సమస్య జడలమైతే తిరిగి ఈ నిబంధనలు పునరుద్ధరించే అవకాశాలు కల్పిస్తున్నాయి. అమెరికా నిఘా విభాగం ఏకంగా చైనా అను సబ్మెరైన్లకు అత్యంత సమీపంలోకి వెళ్లడం సంచలనంగా సృష్టిస్తుంది. దక్షిణ చైనా సముద్రం వైపు వెళ్లే అమెరికా దాని మిత్ర దేశాలైన విమానాలకు చైనా గత కొంతకాలంగా అడ్డుకుంటుంది. ఇటీవల ఆస్ట్రేలియా, కెనడా విమానాలను చైనా నిఘా విమానాలు అడ్డుకున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా తన సూపర్ స్పై విమానంపై RC-135U రంగంలోకి దించింది. ఈ విషయాన్ని ఆన్లైన్ ఫ్లైట్ ట్రాకింగ్ సంస్థలు ధృవీకరించాయి. ఆసియాలోనే అతిపెద్ద రక్షణ రంగ సదస్సు ది షంగ్రిలా డైలాగ్ సింగపూర్లో ప్రారంభమవుతున్న సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఈ సదస్సుకు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్, చైనా రక్షణ మంత్రి విఫెంగే హాజరవుతున్నారు. దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం కోసం అమెరికా, చైనాను మధ్యగత కొంతకాలంగా మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జరిగినటువంటి ఈ సంఘటన ఇరు దేశాల మధ్య బల ప్రదర్శనకు దారితీస్తుందన్న అనుమానాలకు తావిస్తుంది. జూన్ 6న అమెరికాకు చెందిన RC-135U విమానం చైనాలోని హైనావ్ ద్వీపం సమీపంలోకి ప్రయాణించింది. ఆ ప్రదేశంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన అను సబ్మెరైన్ల స్థావరం యాలిన్ రేవర్ బేస్ ఉంది. దక్షిణ చైనా సముద్రంలో ఆస్ట్రేలియా విమానాన్ని చైనా అడ్డుకుందన్న వార్తలు వచ్చిన రోజే RC-135 హైపాన్ వైపు ప్రయాణించడం గమనార్హం. RC-135 విమానం పరాసల్, ఉడీ ద్వీపాల వద్ద చైనా ఏర్పాటు చేసినటువంటి రక్షణ వ్యవస్థల సమాచారాన్ని సేకరించి ఉంటుందని భావిస్తున్నారు. RC-135 ఇది అమెరికాలో అత్యంత శక్తివంతమైన నిఘా విమానాల్లో ఒకటి. టెక్నికల్ ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ను సేకరించడానికి దీనిని ఉపయోగిస్తారు. రాడార్ వార్నింగ్ రిసీవర్లు, రాడార్ జామర్లు, డెకాయిన్, యాంటీ రేడియేషన్ క్షిపణులు దీనిలో ఉంటాయి. దీనిలో వివిధ వ్యవస్థలపై పనిచేసే 23 మంది నిపుణులు ఉంటారు. ఈ విమానం సంకేతాలను, ఉద్గారాలలో పాటు రకాల సమాచారాన్ని సురక్షితంగా సేకరించగలదు. ప్రస్తుతం ఈ RC-135 విమానాలు అమెరికా, UKల వద్ద మాత్రమే ఉన్నాయి.